కొందరు అవిశ్వాసులనైనేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవున. రోమా 3:3. నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపములలోని ఏదో ఒక అపనమ్మకం మూలానే అనుకుంటాను. నా గతకాలపు పాపాలన్నీ క్షమాపణ పొందాయి అన్న మాటని నేను నిజంగా నమ్మినట్లయితే నాకు సంతోషం తప్ప మరేం ఉంటుంది? ప్రస్తుత కాలంలో నా జీవితంలో దేవుని శక్తి నిండిందని నా మానసిక స్థితులకు అనుగుణంగా కాక ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుని కృప నా భావికాలం అంతటిని గొప్ప నిరీక్షణతో వెలిగించిందని అపనమ్మకం వల్ల నేను దేవుని వాగ్దానాన్ని పరిగణించకుండా కాలు జారుతూ దిగులు పడుతూ ఉన్నప్పటికీ ఆ వాగ్దానం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని ఆ వాగ్దానపు శ్వేత శిఖరాలు నిత్యత్వపు ఆకాశాల్లోనికి తమ తలలెత్తి నిత్యము చూస్తుంటాయని వాటి పునాదులు యేసు అనే బండ మీద స్థిరంగా ఉన్నాయని నేను స్థిరంగా నమ్మి ఉన్నట్లయితే నా బ్రతుకుల ఇక దుఃఖానికి తావేది? దేవుని వాగ్దానాలు ఎప్పుడు నిలిచే ఉంటాయి. మనమే అపనమ్మకం వల్ల త్రొట్టుపడుతూ ఉంటాము. ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఆ శిఖరం అక్కడ లేకుండా మాయమైపోదు కదా. ఇకపోతే అపనమ్మకం వల్ల దేవుని వాగ్దానం గురించి మనం సందేహిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. అలా అని మనకి విశ్వాసం ఉంది గనుక ఆ వాగ్దానాలకి మనం హక్కుదారులమని మన విశ్వాసమే వాటిని మనకు సంపాదించి పెట్టిందని అనుకోకూడదు. దేవుడు ఒక షరతు పెట్టాడు. వాగ్దానాలు మన పట్ల నిజం కావాలంటే ముందు మనం నమ్మాలి. ఎందుకంటే ఇచ్చేవాడు తాను ఏ షరతుల మీద ఇవ్వదలుచుకున్నాడో నిర్దేశించే అధికారం అతడికి ఉంటుంది కదా. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటుంది అల్పవిశ్వాసం. ఎలా అనే ప్రశ్న నాలుక చివరే ఉంటుంది. అయితే విశ్వాసం దగ్గర 10,000 ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం ఉంది. ఆ సమాధానం ఏ మనిషి ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగానూ అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఫలితాన్ని పొందలేడు. ఒక జ్ఞానం గల మాట ఉంది ప్రార్థన గురించి. యేసు ప్రభువు చేసిన బోధకి ఇదే సారాంశం. పరిపూర్ణమైన నమ్మకం ఉన్న మనిషి గనుక భూమి మీద ఉంటే ఈ భూలోకపు చరిత్ర పూర్తిగా మారిపోతుంది. దేవుని ఏర్పాటులో నడిపింపులో ఆ ఒక్క మనిషిని నువ్వే ఎందుకు కాకూడదు? విశ్వాసం లేని ప్రార్థన అనుదిన మనం మ్రొక్కుబడిగా ఆచరించి చెప్పిడి వ్యవహారం అయిపోతుంది, వేషధారణగా మారిపోతుంది. అలా కాక విశ్వాసంతో కూడిన ప్రార్థన మన విన్నపాలను దేవుని సముఖంలో నిలబెట్టే మహాశక్తిగా పనిచేస్తుంది. నీ వ్యక్తిత్వం అంతా నీ ప్రార్థనలను నీలమై దాని ప్రయోజనం గురించి నీలో దృఢ నమ్మకం కుదిరేదాకా అసలు ప్రార్థించకపోవడమే మేలు. నిజమైన ప్రార్థన నీలో ఊపిరి పోసుకున్నప్పుడు భూమి ఆకాశాలు భూత భవిష్యత్ కాలాలు ఆమేన్ అని పలుకుతాయి. యేసు ప్రభు ఇలాంటి ప్రార్థనలే చేసేవాడు. దేవుని చిత్తానికి అనుగుణంగా కానివి తప్ప ప్రార్థన సాధించాలని ఏమి